చాలా మంది పిల్లులను ఇంట్లో పెంచుకుంటారు. కొంతమంది కుక్కలను పెంచుకుంటే మరికొంతమంది పిల్లులను పెంచుకుంటూ తమ ఇంట్లో మనుషుల్లానే వాటిని చూసుకుంటారు. తాజాగా హైదరాబాద్ లో ఓ పిల్లిని దొంగిలించిన ఘటన నగరంలో కలకలం రేపుతోంది. నేరెడ్మెట్ జేకే కాలనీలో నివాసముంటున్న ఓ మహిళ గత కొంతకాలంగా నివాసముంటున్నారు. ఆమె ఎంతో ఇష్టంగా ఓ పిల్లిని పెంచుకుంటున్నారు. గత నెల 29 నుంచి ఆ పిల్లి కనిపించకపోవడంతో ఆమె ఆందోళన చెందింది. ఏం చెయ్యాలో తెలియక ఇంట్లో ఉన్న సీసీ ఫుటేజీని చెక్ చేసింది. సీసీటీవీ ఫుటేజ్లో ముగ్గురు వ్యక్తులు ఇంట్లోకి చొరబడి పిల్లిని సంచిలో పెట్టుకుని వెళ్తున్నట్లు గుర్తించింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజ్ని పరిశీలించిన పోలీసులు పిల్లిని ఎత్తుకెళ్లింది వినాయక్ నగర్కు చెందిన నర్సింగ్ కిరణ్ శంకర్గా గుర్తించారు. ముగ్గురు నిందితులను విచారించిన పోలీసులు వాళ్లు చెప్పిన సమాధానం విని షాక్ అయ్యారు. ఆహారం కోసమే పిల్లిని దొంగిలించామని, ఆ తర్వాత దానిని కోసుకుని తిన్నామని పోలీసులకు చెప్పారు. దీంతో నిందితులపై పోలీసులు ఐపీసీ 448-428 సెక్షన్ 11-1A PCAA కింద కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు.